రే మన ఊర్లో ఎగ్జిబిషన్ పెట్టారంట కదా, ఇదే పోదామా? అవునరా, ఎగ్జిబిషన్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, ఈరోజు వెళ్దామా? అరే ఎగ్జిబిషన్ అంటే జెయింట్ విల్, కొలంబస్ ఇవన్నీ ఉంటాయిరా, మనం ఫుల్ మజా చేద్దాం. కానీ ఇవన్నిటికి సర్లే, అట్లయితే నువ్వు మీ నాన్న అడుగు, నేను మా నాన్న అడుగుతా. ఈ మందు నా పాకెట్ మనీ అయిపోయిందిరా. సర్లే, నా సైకిల్ అమ్మేసి తెస్తా. సైకిల్ అమ్మే విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేద్దురా బాయ్. భయపడతావు? ఈసారి జేదిపాల్ డాడీతో వెళ్ళేసి అన్ని ఏమేమున్నాయో చూసుకొని రా, వచ్చిన తర్వాత మన ఇద్దరం వెళ్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అవునా? సర్లే నాన్న. ఈ దగ్గరలో ఏమైనా తక్కువ రేట్లో ఇల్లు అద్దెకి దొరుకుతుంది చూస్తాను. నానా ఇక్కడ రా, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? ఈ దగ్గరలో ఏమైనా తక్కువ రేట్లో ఇల్లు అద్దెకి దొరుకుతుంది, వెతుకొస్తాను. నువ్వు జాగ్రత్త, తొందరగా వచ్చేసారన్నా. వెళ్ళను. సరే నానా, బాయ్. సూరి, సిరికి ఒళ్ళెచ్చకుండా టాబ్లెట్ వేసినా, ఇప్పుడే పడుకోయింది. ఏమైనా అవసరం ఉంటే పిలుస్తుంది, వెళ్ళి ఇచ్చేసి. సరే అయ్యా. నాన్న సిరియా కక్ బాలేదు కదా, నేను పైకి పోయి చూసేసి వస్తా. సరే. నాన్న ఇక్కడ రా, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? నాన్న తాంగ్ ఉంది, కొన్ని నీళ్ళు ఇస్తావా? ఇస్తా నానా. నానా మాయ మార్వేషం వేసుకొని వచ్చినాను నానా. నానా తాంగ్ ఉంది, కొన్ని నీళ్ళు ఇస్తావా? ఇస్తా నానా. ఏమైందమ్మా? నానా మాయ మార్వేషం వేసుకొని వచ్చినాను నానా. ఏంటి, మీ మావయ్య మారువేషం వేసుకొని వచ్చాడా? చూద్దాం పదా. నమస్కారం అయ్యా. నమస్తే. కొన్ని నీళ్ళు ఇస్తారా? సీత నీళ్ళు తీసుకురా అప్పు. సీత మనం సిరిని బాగా చూసుకుంటున్నామో లేదో అని మీ మావయ్య మారువేషం వేసుకుని వచ్చి కనుక్కుందాం అనుకున్నాడేమో. థ్యాంక్స్ అయ్యా, థ్యాంక్స్ నాన్న, వెళ్ళొస్తాను. అయ్యా ఎందుకు వచ్చారయ్యా మీరు? పద్దు నుంచి ఎదుగుతున్నాను, ఒక ఇల్లు అద్దెకి దొరకట్లేదయ్యా. మీ మావయ్య జోకులేస్తున్నాడు, మీ మావయ్య జోకులేస్తున్నాడు. ఎందుకయ్యా నవ్వుతున్నారు? ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ సొంతం ఇల్లా? అందరివి సొంతం ఇండ్లే, మీది కూడా ఈ ఇండ్లే కదయ్యా. చాలే అయ్యా మీ నాటకాలు. ఇంత పెద్ద ఇంట్లోకి నేను ఇంతవరకు రావడమే మొదటిసారి. అయినా నీళ్ళు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను పద్దు నుంచి తిరుగుతూనే ఉన్నా, నా కొడుకు ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు, వెళ్ళొస్తాను. కొడుక అయ్యా, అయ్యా ఒక్క నిమిషం రాండి అయ్యా, ఒక్క నిమిషం రాండి అయ్యా, చెప్తాను. రాండి అయ్యా. అయ్యా నేను ఇంటి ముందర కూర్చున్నా తప్ప ఏమి ఎత్తుకోలేదు. అయ్యో రాండి అయ్యా, మీరు మీరు ఒక నిమిషం కూర్చోండి, కూర్చోండి చెప్తా. అయ్యా నేను తాగి నీళ్ళ కాలండి, డబ్బులు రేపు తెచ్చేసాను అయ్యా. నన్ను వదిలిపెట్టండి అయ్యా, నా కొడుకు ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటాడు అయ్యా. మీ కాలు పట్టుకుంటాను అయ్యా. ప్లీజ్ అయ్యా ఒక రెండు నిమిషాలు అయ్యా, వచ్చేస్తా రెండే రెండు నిమిషాలు. సిరమ్మా, 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 సిరమ్మా. అయ్యా ఫోన్ తెచ్చా, ఫోటో దిగుదాం రా. ఏంటబ్బా నా ఫోన్ కనిపించట్లేదు, ఎవరు తీసుంటారు? ఫోటో తీసేసిన, వెళ్ళేసి రండి అయ్యా. బాయ్. నాన్న ఎవరు నాన్న చెప్పు నాన్న. రోజు మీ మావయ్య చెప్పా అతను లాంగ్ ఇంకోటి ఉన్నాడని, కానీ నమ్మలే. ఈ రోజు రాని విత్ ప్రూఫ్ తో సహా చూపిస్తా. అమ్మా ఎవరిని అడిగి నా ఫోన్ తీసుకున్నావు? అమ్మా అయ్యగారు మీకు బాగాలేదన్నారమ్మా, నాకు చిన్న పనిబడి మిమ్మల్ని లేపుకోకుండా ఫోన్ తీసుకున్నానమ్మా, తప్పైపోయిందమ్మా, ఇదిగోండమ్మా మీ ఫోను.
నాకు చిన్న పనిబడి మిమ్మల్ని లేపుకోకుండా ఫోన్ తీసుకున్నానమ్మా, తప్పైపోయిందమ్మా, ఇదిగోండమ్మా మీ ఫోను. ఓహో, నన్ను లేపడం ఎందుకని నా ఫోన్ తీసుకుపోయావా? సరే, ఇంకా ఇంట్లో ఏమేమి దొంగతనం చేశా? అమ్మా, నేను అలాంటివన్నీ కానమ్మా, చాలా అవసరం ఉందని నేను ఫోన్ తీసుకున్నా. ఇంకా జీవితంలో నీ వస్తువులు ఏమి ముట్టుకోనమ్మా, ఇదిగోండమ్మా ఫోను. జీవితంలో నా వస్తువులు ఏమి ముట్టుకోవా? మరి నువ్వు ముట్టుకున్న ఈ వస్తువును ఏం చేయమంటావు? నువ్వు ముట్టుకున్న ఫోన్ నాకు ఎప్పటికీ అవసరం లేదు. అమ్మా అమ్మా, అయ్యో, సీత ఫోన్ పనిచేయట్లే, మన వల్లే బంగారం లాంటి ఫోన్ పగిలిపోయింది. పోదాంరా. రేయ్, మీరేంట్రా అంత దీనంగా కూర్చున్నారు? అయ్యా క్షమించండి అయ్యా, కావాలని చేయలేదు అయ్యా, ఏదో పొరపాట్లు అయిపోయింది అయ్యా. ఏం జరిగింది, ఎందుకు క్షమించాలి? నీట్గా చెప్పు సారీ. అంటే అయ్యా అది సిరమ్మ. నానా చెప్పు నాన్న వాళ్ళకి. సూరి. ఏమ్మాయా? నీకు చెప్పిన అర్థం కాదు, నాన్నని పిలిచమ్మా. 2 మినిట్స్ మాయా వస్తాడు నాన్న. చెప్పండి అయ్యా. సూరి, సిరి వాళ్ళ స్కూల్ ఏదో సైన్స్ ఎక్స్పెరిమెంట్ అంట. అంటే ఏంటయ్యా అది? నీకు ఎలాగో చెప్పిన అర్థం కాదు సూరి, సిరి ఎలాగో చేస్తుంది కదా, అప్పుడు చూడొచ్చులే. సర్లే, ఈ 500 తీసుకొని అబ్బాబుకి ఏమేమి కావాలో అని తెచ్చి. సరే అయ్యా. సూరి. అయ్యా వస్తున్నా. అబ్బాబు ముందుగానే సైన్స్ ఎక్స్పెరిమెంట్ అంటుంది, నీ మీదనో సీత మీదనో చేయొచ్చు, జాగ్రత్త. ఒకవేళ అబ్బాబు చేతులు ఎత్తండి కాళ్ళు ఎత్తండి అనింది అనుకో, చాలా జాగ్రత్త ఉండండి సూరి. అబ్బాబు ఏమైనా తిక్కతికేశాలు వేసింది అనుకో, ఆ కెమెరా ముందర నిలబడుకొని చెప్పు, మొత్తం నేను ఫోన్లో చూస్తూ ఉంటాను, వచ్చిన తర్వాత అబ్బాబు తోలు తీస్తా. సరే అయ్యా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త సూరి. సరే అయ్యా. అయ్యగారు చెప్పారు ఏదో కావాలంటే కదమ్మా. నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ చెప్తా, అవి గనక మా నాన్నకు తెలిసిందో రేపటి నుంచి నీ ప్లేస్ లో వేరే పనోడు వస్తాడు. అమ్మా అసలు చెప్పండి అమ్మా, ఏంగలో చెప్పండి అమ్మా తెస్తాను. అమ్మా అసలు చెప్పండి అమ్మా, ఏంగలో చెప్పండి అమ్మా తెస్తాను. 2 టిన్నులు, ఒక థమ్స్ అప్, ఒక మెంటో. అమ్మా పిన్నులు 2 ఇంట్లో ఉన్నాయమ్మా, అదేదో హ్యాండ్స్ అప్ అన్నారు కదా, అది బయటకు పోయి తెస్తాను. ఇంకొకటి మెండరు సీతతో ఉందమ్మా ఇంట్లో, మెండరు అది కావాలంటే తెచ్చిస్తానులేండమ్మా. పిన్నులు కాదు సూరి, నేను అడిగింది కూల్ డ్రింక్ టిన్నులు. ఇంకొకటి ఏదో సీతతో ఉందను, ఏంటది? మెండర్. మీరు మెంటల్, నేను అడిగింది మెంటోస్. అవన్నీ నాకు తెలియదు కదమ్మా, మీరు చీటీ ఇస్తే వెళ్ళి తీసుకొస్తానమ్మా. నువ్వు దద్ది అని నాకు ముందే తెలుసు, అందుకనే నిన్న రాత్రిలో ఒక చీటీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. అన్ని తీసుకురాపో. సరే అమ్మా. ఇదిగోండమ్మా, కరెక్ట్ గా ఉన్నాయా లేదో చూసుకోండి అమ్మా. సరేలే, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, వెళ్ళి ఒక గ్లాస్ పట్టుకురాపో. ఇదిగోండమ్మా గ్లాసు. అబ్బా ఏముందో. సరేలే, ఇది మీ ఇద్దరు తాగండి. అమ్మా నీ ఎక్స్ప్రెషన్ చూస్తే భయం అవుతుందమ్మా, ఈ తాత ఏం కాదు కదమ్మా. ఏమీ కాదు, తాగు. అంతే అంటావా? ఇవన్నీ తెరసాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా తా, నేను తీస్తా. నాకి నానా, నేను కొంచెం తాగుతా. ఇది తాగుతుంటే గొంతు మంట అవుతుంది, నీకు వద్దులేమ్మా. ఒక్క గుట్టుకు నానా. సర్లే తీసుకో. గొంతులో మంట అవుతుందా? చెప్పినా తాగద్దని. ఇవన్నీ అలవాటు కావాలా, నేనున్నా కదా మిమ్మల్ని చెడగొట్టేకి. నాకెందుకో మత్తెక్కుతుందమ్మా. అదే మత్తెక్కదులే గానీ నూరికే ఓవర్ యాక్షన్లు చేయొద్దు. కొంపదీసి నువ్వు చేసే సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఇదేనమ్మా, కూల్ డ్రింక్ ఎలా తాగాలని. కొంపదీసి నువ్వు చేసే సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఇదేనమ్మా, కూల్ డ్రింక్ ఎలా తాగాలని. నువ్వు పప్పులో కాలేసా, ఇప్పుడే జరగబోతుంది అసలైన సైన్స్ ఎక్స్పెరిమెంట్. ఇవన్నీ పక్కకు జరుపు సూరి, థమ్స్ అప్ ఇక్కలేదా. సరేలే కానీ ఆ మెంటోస్ అట్లా ఓపెన్ చేసి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? మీ ఇద్దరు పగిలేండి. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మెంటోస్ థమ్స్ అప్ లోకి వేయడం. ఇది ఎక్కడ ఎక్స్పెరిమెంట్ అమ్మా, 2 నిమిషాల్లో నేను బట్ట తీసుకొని వచ్చి క్లీన్ చేస్తా, ఉండండి అమ్మా. సూరి 1 నిమిషం ఇట్లా, సూరి ఇది ఎక్స్పెరిమెంట్ కాదు. సూరి అమ్మా ఆగు, అసలు సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఇంకా స్టార్ట్ కాలేదా? నేను భయపడిపోయా. అసలు మనం ఏం చేయబోతున్నామమ్మా? సర్లే కూర్చో. కూర్చోలా? సరే. ఈ కూల్ డ్రింక్ నీ నాకులో వేస్తానంట, ఈ మెంటోస్ నీ నాకులో వేస్తానంట. అమ్మా అమ్మా అది కాదమ్మా, ఆ మెండ్రీ అమ్మా అమ్మా, అలా వెళ్ళి ఇలా వస్తా, దాని తర్వాత ఎక్స్పెరిమెంట్ చేశారనా? 2 నిమిషాలు అమ్మా, 2 నిమిషాలు. నేనేమి ఇక్కడ వస్తున్నా, అయ్యగారు చెప్పాలి కదా. అయ్యగారు, అయ్యా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరే మమ్మల్ని కాపాడాలయ్యా.
అయ్యా వీడియో చూస్తున్నట్టయితే మీరే మమ్మల్ని కాపాడాలయ్యా, ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్ తో మమ్మల్ని చంపేస్తుందేమో అయ్యా, అందుకే త్వరగా వచ్చి కాపాడండి అయ్యా, లేకపోతే నేను చనిపోతాను అయ్యా. ఒకవేళ నేను పోయినా కూడా మా సీతని జాగ్రత్తగా చూసుకోండి. మా నాన్న రావడానికి ఇంకో అరగంట పడుతుంది, అంతలో మీ కథ కంచికే. నీకు ఒక దండమ్మా, ఒక 10 నిమిషాలమ్మా. అయ్యగారు త్వరగా వచ్చండి అయ్యగారు, నన్ను పైన పంపించే ప్రోగ్రామ్ లాగే ఉంది అయ్యగారు. అయ్యగారు నేను చచ్చిపోతాను అయ్యగారు, నేను పోతా, నేను చచ్చిపోతా. అమ్మ వద్దమ్మా, తాగకూడదమ్మా, తాగి చనిపోతామమ్మా, చెప్పిన మాట తినమ్మా, నా బుజ్జి కదమ్మా, నా చిన్ను కదమ్మా, నా బంగారు కదమ్మా, మా చిట్టి కదమ్మా, మా తల్లి కదమ్మా, ప్లీజ్ అమ్మా, అయ్యగారికి ఏం చెప్పనమ్మా, మమ్మల్ని వదిలేయమ్మా. నేను తాగుతాంతా. నాన్న నువ్వు ఇలాంటివన్నీ తాగకూడదు నాన్న, ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల నీకు ఏమైనా అయితే మేమందరం రోడ్ పైకి వెళ్ళి పడతాం నాన్న. నువ్వే డేంజర్ అంటున్నావు, మరి సూర్యకి స్టేయం కదా. నాన్న సూర్య ఎన్ని రోజుల నుంచో చాలా కష్టపడుతున్నాడు కదా, సూర్యకి రెస్ట్ ఇచ్చి వేరే వాళ్ళని పనిలో పెట్టుకుందాం నాన్న. మనుషులు అలసిపోతే రెస్ట్ ఇస్తారు నాన్న, రెస్ట్ ఇన్ పీస్ చెయ్యరు. అయ్యా ఒక్క నిమిషం అయ్యా, అయ్యా ఇదేదో సిరం ఇచ్చింటే తాగానయ్యా, నేను తాగినానని కాదయ్యా, సీత కూడా తాగిందయ్యా, అప్పటి నుంచి గొంతు నొప్పిస్తుంది అయ్యా, కడుపు కూడా నొప్పిస్తుంది అయ్యా, ఏం కాదు కదయ్యా, బతికే ఉంటాం కదయ్యా, చనిపోతామయ్యా. సూరి సూరి సూరి, నువ్వేం టెన్షన్ పడద్దు, నేను చెప్తోంది సైన్స్ ఎక్స్పెరిమెంట్లు ఇలాంటివి ప్రయోగించకూడదని. కూల్ డ్రింకులు తాగొచ్చు, అమితంగా ఏది తాగిన విషమే అని తెలుసు కదా. అదేందయ్యా నాకు అర్థం కాంది, ఆ హ్యాండ్స్ అప్ లో మెండ్రెస్ ఉంటే పాలు పొంగినట్టు పొంగిందయ్యా, దీని వెనకాల రహస్యం ఏందయ్యా. సూరి ప్రతి ఒక్కరూ దీని వెనకాల ఒక కెమికల్ రియాక్షన్ దాగి ఉందనుకుంటారు, కానీ అది నిజం కాదు తెలుసా. దీని వెనకాల దాగి ఉండదు ఒక ఫిజికల్ రియాక్షన్. అదేంటంటే ఇప్పుడు కోక్ లో థమ్స్అప్ లో గానీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ మోతాదులో లోపల బంధించి ఉంటారు. అది ఎప్పుడైనా చూడు, నువ్వు షేక్ చేసినప్పుడు కూడా దాంట్లోంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నిస్తుంది. అప్పుడు అలాంటి కంటైనర్లోకి రియాక్టివ్ మెటీరియల్ అయిన మెంటోస్ ని వేస్తే ఎక్స్ప్లోడ్ అవుతుంది. సూరి ఈ వీడియో చేస్తుంది ఎడ్యుకేషనల్ పర్పస్, దయచేసి మీరు ఇంట్లో ట్రై చేయకండి. ఏంటి సిరి ఎగ్జామ్ పెట్టుకుని లేట్ వచ్చావు? ఇంకా 10 మినిట్స్ టైం ఉంది సార్. ఎగ్జామ్ కి టైం ఉంది సార్, కానీ ఎగ్జామ్ కి ముందు 1/2 అవర్ స్టడీ అవర్స్ ఉంటాయి. ఇంట్లో చదివించాను లేండి సార్, వెళ్ళాను. సిరి 1 మినిట్. సిరి బాగా చదువుతుంది సార్, కానీ ఎగ్జామ్స్ ని ఫేస్ చేయడానికి స్ట్రగుల్ అవుతుంది సార్, అందువల్లే లాస్ట్ ఎగ్జామ్ లో జస్ట్ పాస్ అయింది సార్. పేరెంట్స్ గా మీరే పిల్లలకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. 2 మినిట్స్ సార్. నాన్న మన వర్షం పడుతుంటే గొడుగు ఎందుకు తీసుకెళ్ళాం? నాన్న గొడుగు పెట్టుకుంటే వర్షం మన మీద పడదు కదా నాన్న. అంటే గొడుగు వర్షం పడకుండా ఆపుతుందంటావా? గొడుగు వర్షాన్ని ఎలా ఆపుతుంది నాన్న? మనము వర్షంలో బయటికి వెళ్ళడానికి ఒక ధైర్యం ఇస్తుంది నాన్న. అంతేగా నాన్న, ఎగ్జామ్ కూడా వర్షం లాంటిదే. గొడుగు ఉంటే వర్షంలో ధైర్యం ఎలా వస్తుందో, చదివింది కాన్ఫిడెంట్ గా రాస్తేనే కదా నాన్న రిజల్ట్ వస్తుంది. నువ్వు ఎంత చదివినా ఎగ్జామ్ లో కాన్ఫిడెంట్ లేకుంటే నువ్వు చదివి వేస్తే కదా నాన్న. నువ్వు ఎగ్జామ్ నుంచి వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తుంటా, ఎగ్జామ్ బాగా రాయి. సరేనా, ఆల్ ది బెస్ట్ నాన్న. థాంక్యూ నాన్న. ఆల్ ది బెస్ట్ సిరి. థాంక్యూ చార్. నాన్న పాస్ అయిపోయా?